హాయ్ హలో, ఐఎమ్ రాధా. మీకు పచ్చిమిర్చి కూర ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కావలసిన ఐటమ్స్ మొత్తం చెప్తాను. జింజర్ గార్నియర్ పేస్ట్, పోపు గింజలు, జీలకర్ర ఆవాలు, మెంతులు. ఇదండి వచ్చేసి జీడిపప్పు, జీలకర్ర అండ్ దాల్చిన చెక్క. వచ్చేసి సాల్ట్ అండి, ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, పసుపు, తగినన్ని ఉల్లిపాయలు, టమాటాలు అండి. టమాటాలు కూడా కొన్ని వేసుకుంటే బాగుంటుంది. మీకు తయారు చేసే విధానం చూపిస్తాను. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొన్ని ఇవి వేయించుకోవాలండి. ఏంటంటే ముక్కలు, జీడిపప్పు, జీలకర్ర అండ్ కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో వేసుకుంటే మాడిపోతాయండి. మాడిపోతున్నాయి చూడండి. మామూలుగా కొంచెం దూరంగా వేయించుకోవాలి. చిక్కుపట్లు ఆడితే సరిపోతుందండి. బాగా వేయించుకుంటే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. స్లో ఫ్లేమ్లో లైట్గా ఇలా వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం. పేస్ట్ చేసుకోవడానికండి ఏమేమి వేసుకోవాలంటే, వెల్లుల్లి అండి, చింతపండు, చింతపండు ఇంకా ఏం వేయాలి అండి, ఈ వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఇదే బాండీలో లైట్గా ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఎండుమిర్చి లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఎండుమిర్చి లైట్గా వేయించుకోవాలండి. చూసారా, ఎండుమిర్చి వేగిపోయింది. స్లో ఫ్లేమ్లో ఎండుమిర్చి వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో మనం ఇక్కడ కారం అనేది వాడడం లేదండి. పచ్చి మిర్చి అండ్ ఎండుమిర్చితోనే మొత్తం టోటల్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. కాబట్టి కర్రీ ఎండ్ వరకు చూడండి, మీకు మంచిగా ఉపయోగం ఉంటుంది. ఈ ఐటమ్స్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొన్ని టమాటా ముక్కలండి. మనకు గ్రేవీ కావాలి కదా, ఎక్కువ గ్రేవీ కోసం కొంచెం టమాటా కూడా. కొన్ని ముక్కలు కర్రీలో వేసుకోవచ్చు, కొన్ని ముక్కలు ఇలా గ్రైండ్ చేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలండి. వేరువేరుగా చేసుకోని అవసరం లేదండి, అన్నీ కలిపి ఒకేసారి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని టమాటా ముక్కలు, కొన్ని ఆనియన్స్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకుని ఇలా కొన్ని ఆనియన్స్ ముక్కల్స్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. హాయ్ హలో, మిక్సీకి వేసిన పేస్ట్ ఇగో ఈ విధంగా రెడీ అవుతుందండి. ఈ పేస్ట్ని మనం కట్ చేసిన పచ్చిమిర్చిలో యాడ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకోవాలండి. మిక్సీ పట్టిన చట్నీ అంతా, ఈ చట్నీ అంతా ఇలా మిరపకాయలకు బాగా లోపల దాకా మగ్గేలా పట్టాలి. పట్టాక మనము ఈ మిరపకాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. కొంచెం వేగనివ్వాలి, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఈ కర్రీ మనం టోటల్ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందు ఆయిల్ బాగా కాగాక ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఇవి ఆయిల్లో వేసేసుకోవాలి. పచ్చి మిర్చి అనేదంతా డీప్ ఫ్రై అవ్వాలి, లేకపోతే కారంగా ఉంటుందండి. మనకు ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే దీంట్లోనే ఇంకా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండాలండి, బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎండుమిర్చి అయితే ఆయిల్లో మంచిగా ఉడకాలండి, ఎంత ఉడికితే అంత టేస్ట్. ఎందుకంటే మనం జీడిపప్పు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. నువ్వులతో, మినప పుట్నాలతో, పల్లీలతో కూడా చేసుకోవచ్చు. దాని టేస్ట్ కంటే జీడిపప్పుతో చేసుకుంటే మనకు హెల్దీ చాలా బాగుంటుంది టేస్ట్. పక్క వాళ్ళకు కూడా పెట్టకుండా మీరే తినేస్తారు. కనిపిస్తుంది కదండి ఆయిల్లో ఇలా మిర్చి బాగా మగ్గాలండి, మాడనివ్వకుండా చూసుకోవాలి. స్టీల్ కడాయి కాబట్టి త్వరగా మాడిపోతుంది, త్వరగా కలుపుకోవాలి. మీకు ఇంకా ఇందులో యాడ్ చేసేది చూపిస్తాను. పసుపు అండి, తగినంత పసుపు వేసుకోండి. టమాటా ముక్కలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయవచ్చు. కానీ నేను కొన్ని యాడ్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఉండడం కోసం. కొన్ని టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి, కొన్ని కడిగిన వాటర్. ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ, తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ వాటర్ తీసుకోండి. ఈ ఇంగ్రీడియంట్ అంతా బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యాక పండు మిర్చి కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఉడికాక ఒక 15-20 మినిట్స్ బాయిల్ అయ్యాక చూపిస్తాను. మనం జింజర్ గార్నియర్ పేస్ట్ యాడ్ చేయలేదండి, కొంచెం జింజర్ గార్నియర్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. దీంట్లో కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా కలిసాయండి. సాల్ట్ మాత్రం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, బీపీ షుగర్ ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి లైట్గానే వేశాను నేను, ఓన్లీ మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే వేశాను. కర్రీలో ఏమీ వేయలేదు కాబట్టి నా కర్రీ ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చూసి చెప్పండి. ఇంకొక 5 మినిట్స్ బాయిల్ అయితే అయిపోతుందండి. రెడీ అయిపోయిందండి పండు మిర్చి, జీడిపప్పు, పచ్చిమిర్చి కూర అండి. ఎంత బాగుంటుందో టేస్ట్ చేసి చూడండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, నా వీడియోస్ వాచ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పండు మిర్చి కూర అండి జీడిపప్పుతో, చాలా బాగుంది టేస్ట్. మీరు ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో.